धर्मार्थ काम मोक्षेषु वैचक्ष्यं कलासु च प्रीतिं करोति कीर्तिं च साधु काव्य निबंधनं। साधु काव्यमु धर्मार्थ काम मोक्षमुलने काक कललयंदु नैपुण्यानि आनंदानि कीर्तिनि कूडा इस्तुंदनि काव्य अलंकार शास्त्र रचयित भामहुडु चेप्पाडनि। ఫస్ట్ సూత్రం ద్వితీయాశ్రిత తీత పతిత గతాత్యస్త ప్రాప్త పన్నైహి అని ఉన్నది. అంచేత ఇక్కడ ద్వితీయ అంటే ద్వితీయ విభక్తి అంత శబ్దము, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఇది ఆశ్రిత ద్వితీయ శ్రిత ఆశ్రిత కాదు, శ్రిత అతీత పతిత గత అత్యస్త ప్రాప్త ఆపన్న ఈ శబ్దాలు అంటే ఒక ద్వితీయ విభక్తి అంత శబ్దము. ఈ శబ్దాలతోటి సమసించి తత్పురుష సమాసం అవుతుంది, అది ద్వితీయ తత్పురుషం అవుతుంది అని మనం చెప్పాలి అనమాట. ఇదిగో ద్వితీయ అంత పదం శ్రిత అతీత పతిత అత్యస్త ప్రాప్త ప్రాప్త ఆపన్న అనే పదాలతో వైకల్పికంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. ఇవన్నీ మీకు చెప్పాను 2.1.11 మనకి వికల్ప సూత్రాలు ప్రారంభమవుతాయి, భాష అనే సూత్రం అది. ఇవన్నీ ఆ తర్వాత సూత్రాలే కనుక వచ్చేవన్నీ వికల్పక సమాసాలే ఉంటాయి, వైకల్పక సమాసాలే ఉంటాయి అన్నమాట. నేను మీకు అది కూడా చెప్పాను, ఒక్కొక్క మాటలో మనం ఏం చూసాము, శ్రిత కృష్ణ శ్రిత అనే సమాసం మనం చూసేసాము, అతీత దుఃఖ అతీత అనే సమాసం కూడా మనం చూసేసాం. నేను మీకు ఏం చెప్పాను, ఒక్కొక్క మాటకి ఒక్కొక్క ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, మాటలని లిస్ట్ ఇస్తాను అన్నగా ఇది మీకు పంపించాను నేను మీకు. ఇది పంపించానండి మీకు, తత్పురుష నోట్స్ పంపలేదు అనుకుంటా ఇంకా కదా, పంపానండి, తత్పురుష సమాసాలు పంపించానా, పంపలేదేమో, కొంచెం చూడండి మీరు చెక్ చేసి చెప్పండి మీకు ఎవరికైనా తెలిస్తే, లేకపోతే పంపిస్తాను. ఏదో ఇది పంపిస్తాను కనుక ఇది ఎలాగో నేను సూత్రాలు పంపుతాను కనుక ఇందులో ఉన్నాయి చూడండి, ఒక్కొక్క దానికి శ్రిత కృష్ణ శ్రిత అతీత దుఃఖాతీత పతిత గర్త పతిత. గర్త పతిత అంటే గుంటలో పడ్డం అనమాట. తర్వాత గత గత గ్రామ గత, ఆ తర్వాత ఏమో అత్యస్త గ్రామ అత్యస్త, తర్వాత ప్రాప్త గ్రామ ప్రాప్త. ఇంతవరకు మనకి సరిపోతుంది, ఆ పన్న అక్కడ లేదు, ఆ శబ్దం చెప్పట్లేదు కనుక ఇవి వరకు అయితే మనకి ఇవన్నీ ఉన్నాయి. ఇందులో కూడా సాధారణంగా ఎగ్జామినేషన్స్ లో ఈ రెండే ఇస్తారు, కృష్ణశ్రిత దుఃఖాతీత. సో ఈ రెండు మనం సమాసాలు చదివాం, ఈ సూత్రం అనేది తెలుసును. తర్వాత ఇక్కడ ఇక్కడ ఒకటి ఏం చేశారంటే ఇందులో ఇక్కడ గ్రామ గత అంటే గ్రామమునకు వెళ్ళిన వాడు అని అర్థం అనమాట. దీనిని ఇంకొక మాట కూడా ఉంది, గ్రామగమి అంటే గ్రామానికి వెళ్ళినవాడు, సేమ్ మీనింగ్ లో గ్రామగమి అనేది ఉంది. ఇప్పుడు ఈ సూత్రంలో గత ఉంది కానీ ఈ గమ్ శబ్దం అనేటటువంటి దాంట్లో నుంచి గమి అనే శబ్దం లేదు కనుక దీన్ని ఒక వాక్యం రాశారు, గమ్యాదీనాం ఉపసంఖ్యానం. ఉపసంఖ్యానం అంటే చెప్పాను దానికి కూడా వర్తిస్తుంది, గమ్య ఆదీనాం గమ్య మొదలైన వాటికి కూడా ఇది వర్తిస్తుంది అన్నాడు. అందుకని ఇక్కడ గమ్య అంతలో నుంచి వచ్చింది గమి అనేటటువంటిది కనుక గ్రామగమి కూడా ఈ సూత్రం కిందనే అవుతుంది, సప్లిమెంటెడ్ బై గమ్యాదీనాం ఉపసంఖ్యానం అనేటటువంటి వార్తకం చేత. అలాగే అన్న బుభుక్షు అంటే అన్నం కోసం ఆకలేస్తున్నవాడు అని అర్థం అనమాట. బుభుక్షు కూడా లేదు కనుక ఇది కూడా ఆ మాట కూడా అటువంటిదే అని అనమాట కనుక ఈ సూత్రం ఇది. ఇంకొక సూత్రం ఏం చెప్పాం మనం, కాలాహ మాస ప్రమిత ప్రతిపచ్చంద్రహ, ఈ రెండు ఉదాహరణలు దీనికి. ఇక్కడ ఏం చెప్పాం మనం, ద్వితీయాంత విభక్తి అంత కాలవాచక పదము కాలాహ అన్నాడు కదా, అందుకని ద్వితీయ విభక్తి అంత కాలవాచక పదము సమర్థమైన క్తాంత శబ్దముతో. క్తాంతము అంటే క్తా ప్రత్యయం చేయనటువంటి, క్తా అనే కృత్పత్యయం చేయనటువంటి శబ్దం అనమాట. దాంతో వైకల్పికంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. దీనికి మాస ప్రమిత అనే సమాసం కూడా మనం చదివాము, మాస ప్రమిత. ప్రమిత అనేది క్తాంతము, మాస అనేది కాలవాచక శబ్దము అంచేత ఇక్కడ మాస ప్రమిత అనేటువంటి. అలాగే ప్రతిపత్ చంద్రహ అంటే ప్రతిపత్ చంద్రహ, ప్రతిపత్ అంటే పాడ్యమి అనమాట, పాడ్యమి నాటి చంద్రుడు అని అర్థం. ప్రతిపత్ చంద్రహ అంటే పాడ్యమి నాటి చంద్రుడు, ఇక్కడ కూడా అంతేనమాట. ఈ సూత్రంలో కాలాహ ప్రతిపత్ అంటే పాడ్యమేంటిది కాలవాచక శబ్దము,
అలాగే చంద్ర చంద్ర అనేటటువంటిది కూడా మనకి అక్తాంత శబ్దము అంచేత దీన్ని ప్రతిపత్ చంద్ర అనే సమాసం ఏర్పడింది. ఇందులో మాస ప్రమిత మనం చూసాము. ఇంకా ఏదన్నా ఆ సమాసం వస్తే ఇంకా అదే ప్రక్రియ ఉంటుంది కనుక అన్ని చూడాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ఏమో అత్యంత సంయోగేచ అనే సూత్రాన్ని కూడా మనం చూసాము. యాక్చువల్ గా ఈ కాలాహకి కూడా అత్యంత సంయోగేచ అనేది అప్లై చేసుకోవాలి, చేసుకుంటేనే కరెక్ట్ అవుతుంది. వెనక తరువాతి సూత్రం ముందుకి అప్లై చేయడం అనేదానికి ఇది ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. ఇది ఎక్కడా ఉండదు. ఇది యాక్చువల్ గా ఇది ఇస్ నాట్ యాక్సెప్టెడ్. ఎప్పుడు కూడా ఒక సూత్రం చెప్తే తర్వాతకి అనువదిస్తుంది కానీ సూత్రాన్ని ముందు వాటికి అప్లై చేయడానికి వీలు లేదు. ఈ ఒక్కటి మాత్రం ఎక్సెప్షన్. దానికి ఇది మనం చెప్పేసాం. తర్వాత తృతీయ తత్పురుష, ఇవాళ ఇది మనకి కొత్త పాఠము అనమాట. అంటే తృతీయ ఇక్కడ అన్ని కూడా మీకు ఈ సూత్రం చూడండి, ద్వితీయ అని ప్రారంభమైంది. అంటే ద్వితీయ విభక్తి అంత శబ్దము అని ఇక్కడ ఏమని స్టార్ట్ అయింది, తృతీయ అని స్టార్ట్ అయింది. అంటే తృతీయ విభక్తి అంత శబ్దము అని అర్థం. అన్ని ఇలాగే ఉంటాయి కొంచెం ఇంచుమించుగా. తృతీయ తత్కృత అర్థేన గుణవచనేన, ఇది దీనికి సూత్రం. ఇది తృతీయ తత్కృత అర్థేన గుణవచనేన అంటే ఏమిటి, తృతీయ అంటే తృతీయాంత విభక్తి పదము. తర్వాత తత్కృత అర్థేన, తత్కృత అర్థేన అంటే ఏమిటి, దాని అర్థం చే కృతమగు అంటే దాని అర్థం చేత చెప్పబడిన అని అర్థం అనమాట. తత్ అంటే దాని, దేని అంటే ఏంటి, దాని అంటే ఏమిటి, ఈ తృతీయ. ఇక్కడ ఏదైతే తృతీయ విభక్తి అంత శబ్దం అని చెప్పామో ఈ తృతీయ విభక్తి అంత శబ్దము యొక్క అర్థము చేత చెప్పబడిన అని అర్థం అనమాట. ఇక్కడ చెప్పబడిన గుణవచనేన, గుణాన్ని బోధించేటటువంటి పదంతోనూ. గుణము అంటే ఏమిటి చూద్దాం మనం, అది ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది. తర్వాత ఏమిటి, తత్కృత అర్థేన గుణవచనేన, ఈ అర్థము అర్ధ శబ్దంతో కూడా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. అంటే తృతీయాంత పదం గుణ, అంటే ఇది కూడా మీకు యాక్చువల్ గా దీన్ని మొత్తం ఒక ఉదాహరణ పరంగా చెప్తే బాగా అర్థమవుతుంది. ఇది నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసే కంటే ఇక్కడ వరకు జనరల్ గా ఎంత చెప్పుకోవాలంటే తృతీయ విభక్తి అంత పదము దాని అర్థంచే కృతమైన గుణాన్ని బోధించే పదంతో అర్థంతో అర్ధ శబ్దంతోనూ సమసించి తత్పురుష సమాసం అవుతుంది. ఇది నేను మీకు ఉదాహరణ చూపించినప్పుడు, సమాసంలో చూపించినప్పుడు చెప్తాను. ఉదాహరణ ఇక్కడే చెప్తాను. శంకులా ఖండహ అనే మాట తీసుకుందాం మనం. ఇది ఒక సమాసం. శంకులా ఖండహ, ఖండహ అంటే ఏమిటి, మొక్క ఒక ఖండము. శంకుల అంటే కత్తి, సిజర్స్. శంకుల ఖండహ అంటే కత్తిరి చేత కత్తిరింపబడినటువంటి ఒక మొక్క. ఇక్కడ ఇక్కడ దీనికి ఏమిటనమాట, ఇక్కడ శంకుల అనేటిది శంకుల అనేటటువంటిది ఆకారాంత శబ్దం కనుక దీనికి తృతీయ శంకులయా ఖండహ అని మనకి మనకి గర్భవాక్యం. శంకులయ అంటే కత్తెర చేత చేయబడిన ఖండము మొక్క, కత్తిరి చేత కత్తిరింపబడిన మొక్క. ఇక్కడ ఏమిటనమాట, తృతీయ విభక్తి అంత పదం ఏమిటి, శంకులయ అంటే శంకుల అనేది తృతీయ విభక్తి అంత పదము. శంకులయ ఖండహ తత్ కృతార్థేన, తత్ అంటే ఇక్కడ తత్ అంటే ఏం చెప్పాను, తృతీయ విభక్తి అంత పదము అంటే శంకుల కత్తెర. తత్ కృత దాని చేత చేయబడిన, దాని చేత ఏం చేయబడింది, మొక్క చేయబడింది, ఖండం చేయబడింది, కత్తిరించాం, ఖండమైంది. అంచేత తత్ కృత అర్థేన అది చేయబడిన దాని చేత దీన్ని ఇక్కడ దీన్ని ఏమంటామంటే ఈ ఖండాన్ని గుణము అని కూడా అంటాం అన్నమాట మనం. అంచేత ఆ ఖండము అనే శబ్దంతో ఈ శంకుల అనే తృతీయ విభక్తి అంత పదం కలిపి సమాసం చేసుకుంటోంది, అది శంకులా ఖండము అనే శబ్దం అవుతోంది. దీని ప్రక్రియ చూసినప్పుడు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ నేను చెప్తాను మీకు, అక్కడ అర్థమైపోతుంది మీకు ఇది. అలాంటిది ఇంకొక మాట ధాన్యార్థ అంటే ధాన్యేన అర్థ అని అర్థం అనమాట. ఇది కూడా తృతీయలో నుంచి వస్తుంది. ఇది మనం సమాసంలో చూద్దాం. ఇది మనం తృతీయలో ఇది ఒకటి చూస్తాం మనం. తృతీయ విభక్తిలో ఇంకొక అన్ని సూత్రాలు చెప్పనండి మీకు, కొద్దిగా చెప్తాను నేను. అంటే ఇవాళ తృతీయ విభక్తి అనుకుంటాం, తృతీయ చతుర్థి అనుకుందాం. నేను తృతీయ చతుర్థి సూత్రాలు మాత్రమే చెప్తాను, అన్ని చెప్పాను మొత్తం. వీటికి సంబంధించినటువంటి సమాసాలు మనం చూస్తాం. తృతీయలో మరొక సూత్రం ఏంటంటే మనం చదివేది, పూర్వ సదృశ సమోనార్థ కలహ నిపుణ మిశ్ర శ్లక్ష్ణై
అనమాట. ఇక్కడ తృతీయ అనేది ఇక్కడ లోపిస్తుంది, అంటే పైనుంచి అనువర్తనం చేసుకోవాలి. అందుకని ఇక్కడ తృతీయ అనేది పెట్టలేదు, అది కూడా ఉంటుంది అనమాట. అంటే తృతీయ విభక్తి అంత పదం సమర్థమైన పూర్వ సదృశ, ఇవన్నీ కూడా మళ్ళీ ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్. ఇందాక ద్వితీయ శ్రుతీయత శ్రుత అతీత పతిత గత అలా ఎలా వచ్చాయో అట్లాగే ఇక్కడ కూడా పూర్వ సదృశ సమ ఊనార్థ. సమ అంటే సమానము, ఊనార్థము అంటే హీనార్థము తక్కువది అని అర్థం. ఊనార్థ కళ నిపుణ మిశ్ర శ్లక్ష్ణ ఇవి శబ్దాలు. ఈ శబ్దాలన్నింటితోటి అంటే తృతీయ అనేది లోపించింది. అంచేత తృతీయాంతం అయినటువంటి ఆ శబ్దము సమర్థమైన ఈ శబ్దాలతోటి కలిసి తత్పురుష సమాసం అవుతుంది, అది తృతీయ తత్పురుషం అవుతుంది అని అర్థం. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమాసం ఉదాహరణలు చెప్తాను, మనం అన్ని చదవక్కలే, ఒక రెండు సమాసాలు మాత్రమే చదువుకుందాము. పూర్వ అంటే మాస పూర్వ. ఈ పూర్వ అనే శబ్దంతో మాస పూర్వ అంటే ఇక్కడ ఏమిటనమాట, మాసేన పూర్వ, ఒక నెల చేత పూర్వం వాడు అంటే నాకంటే ఓ నెల చిన్నవాడు అని అర్థం అనమాట. అన్నప్పుడు మాస పూర్వ నాకంటే ఓ నెల ముందు పుట్టినవాడు అని అర్థం. అంచేత మాస పూర్వ మాసేన పూర్వ అని అర్థం. మాసేన అంటే తృతీయ విభక్తింత పదం పూర్వ ఇది. ఇక్కడ ఇక్కడ పూర్వ అనే శబ్దం. తర్వాత సదృశ మాతృ సదృశ, మనం మాతృ సమానాలు అంటాం కదా అట్లా అనమాట. మాతృ సదృశ ఇది సదృశ శబ్దం అనమాట. తర్వాత పితృ సమహ, సమశబ్దానికి ఉదాహరణ సమాసం పితృ సమహ. తర్వాత ఓన మాషోణం కార్షాపణం అంటే ఏంటంటే మాషోణం రావాలి, ఇది కూడా నా రాకూడదు. అలాగే కార్షాపణం ఇది నాణ్యాలు అనమాట. ఇవేంటంటే చిన్న బేసిక్ నాణ్యము అనమాట, చిన్న నాణ్యము అని అర్థం అనమాట అది. ఆ తర్వాత వాక్ కలహ, తర్వాత కలహ. వాక్ కలహ అంటే వాక్కుతో కలహించేవాడు, వాక్కు చేత కలహించేవాడు అంటే దెబ్బలాడేవాడు అని. తర్వాత ఆచార నిపుణ, ఆచార నిపుణ అంటే ఆచారాన్ని ఆచరించటంలో దాన్ని నిపుణుడైన వాడు ఆచార నిపుణ. తర్వాత మిశ్ర గుడ మిశ్ర అంటే బెల్లంతో కలిపిన అని అర్థం. తర్వాత శ్లక్ష్ణ అనే శబ్దానికి ఆచార శ్లక్ష్ణ, శ్లక్ష్ణ అంటే టీడియస్లీ ఫాలోయింగ్ అనమాట అర్థం. ఆచారాన్ని నిక్కచ్చిగా ఫాలో అయ్యేవాడు శ్లక్ష్ణ అనే శబ్దంలో అర్థం అనమాట. అంచేత ఆచార శ్లక్ష్ణ అంటే ఫక్తు ఆచారాన్ని అనుసరించేవాడు అని అర్థం అనమాట. సో ఇవన్నీ ఈ ఇందులో ఉన్న పూర్వ సదృశ సమ ఊనార్థ కలహ నిపుణ మిశ్ర శ్లక్ష్ణ అనే శబ్దాలకి అన్ని మాసాలు అన్ని సమాసాలు చూపించాం. ఇందులో మనం ఒకటి రెండు చదువుతాం, మాసపూర్వ ఒకటి చదువుతాము ఇంపార్టెంట్వి, వాక్ కలహ ఒకటి, ఈ రెండు సమాసాలు చదివితే సరిపోతుంది. ఇందులో అయిపోయిందండి. ఇక్కడ ఏమైందంటే గుడమిశ్ర అనేది వచ్చింది, అంటే బెల్లంతో కలిపిన అంటే గుడధానాహ అని ఉంది అనుకోండి. ఈ మిశ్ర అని అంటే ఏంటంటే దాంతో కలపబడిన అర్థం. గుడధానాహ అంటే బెల్లంతో కలపబడిన అన్నము అనమాట. అది మనం సమాసం చూస్తాం మనం గుడధానాహ అనేది. ఒకసారి ఒక్కొక్కసారి ఏముంది గుడ సమ్మిశ్ర దానాహ. ఇప్పుడు గుడ మిశ్ర అనే ఇచ్చారు ఇక్కడ మనకి సూత్రంలో, ఇక్కడ మిశ్ర శబ్దం ఒకటే ఇచ్చాడు కనుక కొన్ని సమ్మిశ్రము బాగుగా కలపబడిన అని కూడా రావచ్చును. గుడ సమ్మిశ్ర దానాహ అని రావచ్చును. మరి ఈ సమ్మిశ్ర ఉన్నప్పుడు ఈ శాస్త్రం పనికిరాదుగా, ఈ సూత్రం పనికిరాదు కదా, ఇక్కడ మిశ్ర ఉంది కదా. దానికోసం ఇక్కడ ఈయన మనకి మళ్ళీ ఒక వార్తకం వచ్చేసింది. ఇది ఏంటంటే మిశ్ర గ్రహణే సోపసర్గస్యాపి సో ఉపసర్గస్యాపి గ్రహణం అనే వార్తకం రాశాడు. అంటే మిశ్ర గ్రహణే అంటే ఇక్కడ ఈయన మిశ్ర అని చెప్పారు అంటే ఈ మిశ్రని తీసుకోమన్నారు అంటే అర్థం ఏమిటంటే స ఉపసర్గస్య అపి అంటే దాని ఉపసర్గతో సహా గ్రహణం తీసుకోవలసింది అని అర్థము అని అర్థం చేసుకోవాలి. అంచేత మనకి మిశ్ర అనే శబ్దం ఏం ఇస్తే సమ్మిశ్ర అంటే సమ్యక్ మిశ్ర అనమాట. సమ్యక్ అంటే అది మనకి సమ్ అనేటటువంటి ఉపసర్గ. అంచేది ఇక్కడ ఉపసర్గని కూడా గ్రహించవాలి అని ఈయన ఒక ఇది రాస్తే అంచేత గుడ సమ్మిశ్ర దానాహ అనేది కూడా ఒక సాధు సమాస ప్రయోగం అయింది అని ఈయన ఒక వార్తకం రాశారు అనమాట. ఇది ఒకటి మనం చూస్తాం. తర్వాత కర్తృకరణే కృత బహుళం,
కర్తృకరణే అంటే కర్తృ అంటే కర్తవ కర్తృవాచక శబ్దము, కరణే అంటే కరణవాచక శబ్దము, అంటే కర్తృకారకాన్ని చెప్పే శబ్దం గాని కరణకారకాన్ని చెప్పే శబ్దం గాని కర్తృకరణే. ఇవి కృత బహుళం. కృత అంటే ఏమిటనమాట మనకి, కృదంత పదము, కృత్తు పదము అనమాట. కృత అంటే కృదంత పదముతోను, అంచేత కృదంత పదంతో న్యాచురల్ గా సమర్థమైన అనే వాటి అన్నింటికీ ఉంటుంది కనుక సమర్థమైన కృదంత పదంతో బహుళం, బహుళంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది అని అర్థం. అదే ఇక్కడ రాశాం నేను మీకు. ఇది చూస్తుండగా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఈ సూత్రం చూడగానే దాన్ని అర్థాన్ని అన్వయం చేసుకోవడం తెలిసిపోవాలి ఆటోమేటిక్ గా మీకు. కర్తృకరణే కృత బహుళం అంటే ఇక్కడ సమాసం అవుతుంది, అది దీంతో కలుస్తుంది, ఇది దాంతో కలుస్తుంది, ఇవన్నీ చెప్పరు సూత్రం, బ్రీఫ్ గా ఉంటుంది. అంచేత కర్తృకరణే అంటే కర్తృకారకం గాని కరణకారకం గాని బోధించేటటువంటి తృతీయాంత పదము. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుని మనం తృతీయ విభక్తి చూస్తున్నాం కానీ ఇక్కడ తృతీయ అనేది అనువర్తన చేసుకోవాలి. అంచేత కర్తృకారకాన్ని గాని కరణకారకాన్ని గాని బోధించేటటువంటి తృతీయ విభక్తి అంత పదము సమర్థమైనటువంటి ఇదంతకి పెడుతూ ఉండాలి. కృత కృదంతంతో సమర్థమైనటువంటి కృదంతంతో బహుళం, బహుళంగా సమాసం చేసుకుని తత్పురుష సమాసం అవుతుంది. ఇక్కడ చూడండి హరిత్రాత నఖ భిన్న అనేటటువంటివి ఉదాహరణలు అనమాట. ఇందులో హరిత్రాత, హరిత్రాత అంటే త్రాత అంటే త్రాణార్థం అంటే రక్షించడం అనమాట. హరినా త్రాత, హరి చేత రక్షింపబడిన వాడు అదనమాట. ఇక్కడ హరి అనేటటువంటివి ఆ కర్తృవాచక శబ్దం. ఇది త్రాత అంటే త్రాత అంటే అర్థం ఏమిటనమాట. ఇది ఇక్కడ మనకి ఆ ఇది కృదంత శబ్దం. ఇది త్రాత త ప్రత్యయం అనమాట. త్రాత అనేటటువంటిది ఇది కృదంతం. సో ఈ హరిణా, హరి అనేది కర్తృవాచక శబ్దం. ఈ కర్తృవాచక శబ్దం త్రాత అనేటటువంటి కృదంత శబ్దంతో బహుళంగా సమాసమయ్యి అది హరిత్రాత అనే సమాసమైంది. దీని విగ్రహ వాక్యం హరిణా త్రాత, హరిచేత రక్షింపబడినవాడు అని అర్థం. అలాగే నఖ భిన్న, ఈ రెండు ఉదాహరణలు, ఈ రెండు సమాసాలు మనం చదువుతాం. రెండు ఉదాహరణలు ఎందుకు రాశానంటే ఇది కర్తృకరణ శబ్దానికి, ఇదైతే కర్తృవాచక శబ్దానికి హరి అనేది ఉదాహరణ అయితే కరణవాచక శబ్దం నానే అనే దానికి ఉదాహరణ నఖ. నఖ అంటే గోళ్ళు. అంచేత ఇక్కడ ఏమిటనమాట, నఖ భిన్న అంటే గోళ్ళతో చీరేడు, నరసింహస్వామి చీరేశాడో లేకపోతే కుక్క పీకేసిందో ఏదో ఒకటి అటువంటివి అనమాట. ఈ నఖ భిన్న అంటే గోళ్ళ చేత చేల్చబడిన భిన్న. ఇక్కడ ఈ నఖ అనేది నఖై భిన్న, గోళ్ళ చేత చేల్చబడిన, గోళ్ళ చేత భిన్నము చేయబడిన, భంగము చేయబడిన అని అర్థం అనమాట. అంచేత నఖై, ఇది తృతీయ. ఇది కూడా మనకి ఏమైంది అనమాట, ఇది కరణం అంటే ఇక్కడ చేర్చడానికి ఉపయోగించినటువంటి సాధనం గోళ్ళు. అంచేత గోళ్ళు అనేది కరణవాచక శబ్దం అయిందనమాట. నఖై అనేది కరణవాచక శబ్దము, తృతీయాంత శబ్దము నఖై. భిన్న బిద్ ఇది కూడా క్తా ప్రత్యయమే. బిద్దుకి క్తా ప్రత్యయం కలిపితే భిన్న అనే రూపం వస్తుంది అనమాట. అంచేత ఇక్కడ క్తాంతం ఏమిటి అంటే భిన్న, నఖ భిన్న కలిసి నఖ భిన్న అని. ఇక్కడ కూడా యాక్చువల్ గా మీకు ఇక్కడ రాశానులేండి, ఈ భిన్న అన్నప్పుడు కూడా ఇక్కడ మనకి ఏమైపోయింది అని అంటే తాంతమే అన్నాడు కానీ, అంటే కృదంతమే అన్నాడు తప్ప ఇప్పుడు నఖ నిర్భిన్న అని ఉంది. అంటే ఇక్కడ నిర్ అనేటటువంటి ఉపసర్గ కూడా ఉన్నది అనమాట. ఇక్కడ ఉపసర్గ కూడా ఉన్నది, ఉత్తి భిన్న కాకుండా. ఈ సూత్రం ప్రకారం మనకి భిన్న శబ్దమే ఉన్నది తప్ప, మనకి కర్తృకరణ శబ్దం అనే ఉన్నది, మనకి కృదంత శబ్దం అనే ఉన్నది తప్ప మనకి నిర్భిన్న అనేటటువంటి ఉపసర్గ సహిత కృదంత శబ్దాన్ని మనం ఇక్కడ ఈ సూత్రంలో కవర్ కాలేదు కనుక ఇక్కడ మళ్ళీ ఒక వార్తికం రాశారు అనమాట. కృత్ గ్రహణే అంటే కృత్ అంటే కృదంతాన్ని, కృత అంటే కృదంతాన్ని గ్రహణే తీసుకోమని అంటే అర్థం ఏమిటంటే గతికారక పూర్వశ్యాపి గ్రహణం, దాని పూర్వము దానికి ఒక గతిని కలిగించేటటువంటి గతికారకమైన శబ్దం ఏది ఉంటే దాన్ని కూడా కలిపి తీసుకోమని అర్థము అనమాట. ఇక్కడ మనకి అదే ఒకసారి చేరింది, నిర్ అనేది నిర్భిన్న. అంచేత నఖ భిన్న కాకుండా నఖ నిర్భిన్న అని ఉంటే కూడా ఈ వార్తికం కింద ఇది కూడా సాధు సమాసమే. కృద్గ్రహణే గతికారక పూర్వశ్యాపి గ్రహణం అని ఈ సూత్రం అనమాట. ఇంకొకటి మనకి
కృత్యైరధికార్థ వచనే అనేటటువంటిది కూడా మనం ఇంకొక సమాసం కూడా ఈ సూత్రం కింద చదువుతాం మనం. కృత్యై అధికార్థ వచనే అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్పారనమాట, కృత్యై అంటే మామూలుగా ఇందాకటి దాని నుంచి పై సూత్రం నుంచి అనువదించుకోవాలి. ఏం అనువదించుకోవాలి, కర్తృకరణే అంటే కర్తృకరణే కృత్యై అధికార్థ వచనే అని అర్థం చేసుకోవాలి. అంటే కర్తృకారకాన్ని గాని కరణకారకాన్ని గాని బోధించే తృతీయ పదము కృదంత పదంతో, కృత్యై కృదంత పదంతో వికల్పంగా సమసించి, ఇందాకటిది బహుళం అనుకున్నా ఇది వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. ఇక్కడ అధికార్ అయితే దీనికి దీనికి తేడా ఏమిటి అంటే ఇక్కడ ఎనీ కృదంతం బహుళం అన్నాం, ఇక్కడ అధికార్థాన్ని బోధించేటటువంటి కృదంతాలు. అధికార్థము అంటే అర్థం ఏమిటనమాట, ఇది ఒక ప్రత్యేకమైన మాట. అధికార్థము అంటే ఏమిటంటే అర్థవాదాన్ని అధికార్థము అని అంటాం. అర్థవాదము అని అంటే ఏమిటంటే ఒక విషయాన్ని అంటే మనకి కనపడేటటువంటి ఒక విషయాన్ని దాన్ని గొప్పగాను అర్థం చేసుకోవచ్చు, హీనంగానూ అర్థం చేసుకోవచ్చు, రెండు విధాలుగాను అర్థం చేసుకోవచ్చు. ఈ అర్థవాదము అనేది మనకి మీమాంసలో బాగా అప్లై అవుతుంది. మీమాంసలో అర్థవాదం అనేది మనకు ఒకటి ఉంటుంది అనమాట. అంచేత అంటే అక్కడ చెప్పేది ఏమిటంటే ఆ అక్కడ అర్థవాదము గొప్పగాను చెప్పాలి తక్కువగాను చెప్పాలి అంటే పరమాత్మని గొప్పగా చెప్పండి, దుర్మార్గుల్ని అధర్మవర్తనుల్ని నీచంగా చెప్పండి అనే అర్థంలో అక్కడ మనకి అర్థవాదం అని మీమాంసలో వస్తుంది. ఇక్కడ మామూలుగా జనరల్ గా అర్థవాదము అనేది ఏంటంటే అర్థం అది మనకు కనిపించేటటువంటి సంఘటనని విషయాన్ని గొప్పగాను అన్వయించుకోవచ్చు, తక్కువగాను అనుహీనంగాను అన్వయించుకోవచ్చు, దాన్ని అర్థవాదం అని అంటాం. దాన్నే ఇక్కడ అధికార్థము అని అన్నాడు అనమాట. అధికార్థ వచనము అంటే అర్థం అదే అనమాట. మనకి అర్థవాదము అని అర్థం అనమాట. అంచేత ఈ అర్థవాదాన్ని బోధించేటటువంటి కృత్యై అధికార్థ వచనే కృత్యై కృదంతం. అర్థవాదాన్ని బోధించే కృదంతో ఏది, కర్తృకరణే. కర్తృవాచక శబ్దము గాని ఆ కరణవాచక శబ్దాన్ని గాని బోధించే తృతీయాంత పదము దీంతో ఆ సమాసం చేసుకుని తత్పురుష సమాసం అవుతుంది. ఇది వికల్పంగా జరుగుతుంది, అంటే జరిగితే జరగవచ్చు లేకపోతే లేకపోవచ్చు అని అర్థం అనమాట. దీనికి మనకి వాతఛేద్యం అంటే తృణం. మామూలుగా వాతఛేద్యం అని ఈ సమాసం దేనికి వాడదాం, తృణం. తృణం ఉందనుకోండి వాతఛేద్యం అంటే ఇక్కడ ఇక్కడ ఈ నేను చెప్పే అర్థవాదం ఎక్కడ ఉన్నది అని చూడండి ఒకసారి, మీకు అర్థమైందా, మీకు అర్థమైపోయి ఉండాలి. అర్థమైందా ఇందులో అర్థవాదం ఏముందండి, వాతఛేద్యం అంటే అర్థం ఏముంది అక్కడ. ఇది స్తుతిపూర్వకం అంటే అలాగే ఇక్కడ కాకపేయ ఇది నిందాపూర్వకం. ఇక్కడ వాతఛేద్యము అనేది స్తుతిపూర్వకంగా వాడతాం, కాకపేయ అనేది నిందాపూర్వకంగా వాడతాం. ఈ రెండు సమాసాలు ఎలా ఏర్పాటయ్యాయి, వాతఛేద్యం కాకపేయ అనేది మనం సమాస సాధనలో చూద్దాం మనం. అయిపోయింది. తర్వాత సూత్రం అన్నేన వ్యంజనం అనేది తర్వాత సూత్రం అనమాట. అంటే అన్నేన అంటే ఏమైంది అనమాట, ఇది తృతీయ విభక్తి అంతం, అన్నము చేత అంచేత అన్నేన వ్యంజనం అంటే వ్యంజనవాచకమే. వ్యంజనం అంటే ఏంటి, వ్యంజనం అంటే కూర, కూర కూరను వ్యంజనం అని అంటారు మామూలుగా. అంటే వ్యంజనం అంటే కూర అని అనుకోవచ్చును, అంటే యాక్చువల్ గా వ్యంజనం అంటే కూర అని అర్థం కాదు. వ్యంజనము అంటే ఈ వృత్తి అన్నం తినలేం కదండి, అన్నానికి రుచిని జోడించేటటువంటి పదార్థాలను వ్యంజనాలు అని అంటాం. అంటే ఇక్కడ వ్యంజనవాచక శబ్దాలు ఉంటుంది, అన్నం కావచ్చు, పచ్చడి కావచ్చు, మరొకటి ఏదైనా పెరుగు కావచ్చు, పులుసు కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట, అది వ్యంజనము అంటే అర్థం. అంచేత వ్యంజనవాచకలైన పదాలు ఇలాంటి పదాలు ఏవైనా కానీ అన్నం అనేటటువంటి శబ్దంతో అంటే తృతీయాంత పదంతో వికల్పంగా సమర్శించి తత్పురుషం అవుతుంది. అన్నేన వ్యంజనం అనేది అంటే ఇక్కడ ఏమిటి, దధి దధి ఓదనహ. ఈ ఓదనహ అనేది ఏమిటనమాట, అన్నం. దధి అంటే పెరుగు, అంటే పెరుగు అన్నము అనమాట. మనం ఉత్తన్నం కంటే పెరుగు అన్నం చాలా రుచిగా ఉంటుంది కదా, అంచేత రుచిని ఇనుమడింప చెయ్యడానికి వాడేటటువంటి ఆధరువు అనమాట అది వ్యంజనము అంటే. అంచేత ఇక్కడ అన్నాన్ని రుచిని ఎక్కువ చేయడానికి పెరుగుని కలిపాము, దధి ఓదన దధ్యోదన అయిందనమాట. అంచేత ఈ దధి ఓదన అనేది ఏ సూత్రంతో కలుస్తుందంటే అన్నేన వ్యంజనం అంటే అన్నముతోటి దానిని వ్యంజింపజేసేటటువంటి పదార్థం సమాసం చేసుకుని తత్పురుష సమాసం అవుతుంది అని అర్థము అనమాట ఇది. అంచేత ఇది ఒక ఉదాహరణ, ఇది ఒక సమాసం మనం చూస్తాం. దధ్యోదన ఒకటి చూస్తాము. తర్వాత భక్ష్యేణ మిశ్రీకరణం, ఇది ఒక సూత్రం. గుణధానాహ
భక్ష్యేణ మిశ్రీకరణం అంటే తినడానికి సమర్థమయంగా చేసేటందుకు. ఇక్కడ కూడా అంతే, ఉత్తి అన్నం మింగాలంటే కష్టం కదా, అంచేత భక్ష్యేణ తినేందుకు వీలుగా అన్నంలో ఏదో ఒకటి కలపాలి, ఏదో ఒకటి కలపాలి. ఈ గుణధానాహ ఇందాక పైన చెప్పుకున్నాం మనం, అంటే బెల్లం కలిపిన అన్నం, అన్నంలో కొంచెం బెల్లం కలిపిస్తే తినడానికి బాగుంటుంది, పప్పు బెల్లాలు అంటాం కదా అది. అంచేత భక్ష్యేణ మిశ్రీకరణం అనే సూత్రంతో గుడ అంటే బెల్లం అనే శబ్దము, దానా అనే శబ్దము రెండు సమాసమై తత్పురుష సమాసం అవుతుంది, అది తృతీయ తత్పురుష. ఇవన్నీ కూడా తృతీయ తత్పురుష గురించి. ఏమిటండి, శంకుల ఖండహ, ఇది శంకులయ ఖండహ, కత్తిరి చేత ముక్క చేయబడినది. శంకులయ, శంకుల అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి తృతీయ ప్రయోగం శంకులయ ఖండహ, శంకుల చేత చేయబడిన మొక్క. అంచేత ఇది తృతీయ కనుక శంకులా ప్లస్ టా, శంకులా ప్లస్ టా. తర్వాత ఖండా ప్లస్ సు, ఏకవచనం ప్రథమ విభక్తి, ఖండా ప్లస్ సు, శంకులా ప్లస్ టా, ఖండా ప్లస్ సు. ఇక్కడ ఏ సూత్రం చేత ఇప్పుడు శంకుల ఖండ అనేది ఏ సూత్రం చేత సమాసం అవుతున్నాయి, తృతీయ తత్కృత అర్థేన గుణవచనేన అనే సూత్రం చేత. అంటే తృతీయ అంటే శంకులయ అనేది ఉన్నది, శంకులకైన శంకుల అనే శబ్దము, తత్కృతార్థేన దాని చేత చేయబడినటువంటి గుణము అంటే మొక్క, ఖండము అనమాట, గుణము అంటే మొక్క. ఈ గుణాన్ని బోధించే శబ్దం ఖండ, అంచేత శంకుల అనే శబ్దం ఖండ అనే శబ్దంతో కలిసి శంకుల ఖండహ అనేది ఏర్పాటైంది. ఇప్పుడు శంకుల ట ఖండాసు మీకు మిగతా సూత్రాలన్నీ రాసుకొచ్చేస్తే శుభలోపం జరిగితే శంకుల ఖండ అయింది, అంటే శంకుల ఖండ అయింది. దీనికి అక్కడతోటి శుభాధికార్యాలు మొదలవుతాయి. శంకులాఖండ అనే దాంట్లో ఇక్కడ ఏమిటంటే మనకి సూత్రం ఏముందండి, తృతీయ, తృతీయ విభక్తి అంత పదము ముందున్నది, ప్రథమ నిర్దిష్టం తృతీయ అయింది కనుక, అంచేత తృతీయ అంత పదము ఇక్కడ ఆ ఉపసర్జన సంజ్ఞను పొందుతుంది కనుక శంకులయా అని ఉన్నది కనుక మనకి ఇక్కడ శంకుల అనే శబ్దం తృతీయాంత పదం కనుక దీనికి ఉపసర్జన సంజ్ఞ వచ్చి ఉపసర్జనం పూర్వం చేత శంకుల అనేటటువంటిది పూర్వ శబ్దమయ్యి శంకుల ఖండ అనే శబ్దం మనకు వచ్చింది, శంకుల ఖండ. ఇంకా శుభాధికార్యాలు, శంకుల ఖండ ప్లస్ సు, సు అని మనం సుప్రతీయం అంటే మనం మామూలుగా ఉన్నది కదా సోజస్మౌట్ షష్టాభ్యాం భి సూత్రం చేత సు చేరుస్తాం, శంకుల ఖండ ప్లస్ సు. తర్వాత ససజు షోరుహు అనే సూత్రం చేత సు ప్లస్ లో రు వస్తుంది, అంచేత శంకుల ఖండ ప్లస్ రు. తర్వాత ఖర్ అవసానయోర్ విసర్జనీయ అనే సూత్రం చేత రు ప్లస్ లో విసర్గ వస్తుంది, అంచేత శంకుల ఖండ ఇది అయిపోయింది. అలాగే ధాన్య అర్థ సేమ్ సూత్రంతో మరొక ఉదాహరణ చూపించాం, ధాన్యేన అర్థ, ధాన్య ప్లస్ ట అర్ధ ప్లస్ సు, ఇది కూడా తృతీయ తత్పదార్థైన గుణవచనైన అనే దాని చేత మనకి ఇక్కడ సమాసమయ్యి ధాన్యార్థ అనేది. ఈ శుభలోపం జరిగితే ధాన్యార్థ, ఇక్కడ కూడా ధాన్యేన తృతీయ కనుక సూత్రంలో తృతీయ మనకి ప్రథమ నిర్దిష్టం కనుక ఈ ధాన్య అనే శబ్దం మనకి ఉపసర్జన సంజ్ఞ పొంది పూర్వం వచ్చి ధాన్యార్థ అయింది. ధాన్యార్థ ప్లస్ సు, ధాన్యార్థ ప్లస్ రు, ధాన్యార్థ అనేటటువంటి సమాసం అయిపోయింది. తర్వాత మాస పూర్వ, మాసేన పూర్వ, మాసేన తృతీయ, పైలాగనే అంత ఆర్గ్యుమెంట్, మాస ప్లస్ ట, పూర్వ ప్లస్ సు. అయితే ఇక్కడ సూత్రం ఏమిటి, సూత్రం ఇక్కడ పూర్వ సదృశ సమానార్థ కలహని ఇప్పుడు మిశ్ర శ్లక్షణయి, ఈ శబ్దాలతోటి మనకి కాలవాచక శబ్దం కలుస్తుంది. ఇక్కడ మాస కాలవాచక శబ్దము అంచేత దీంతో కలిసి ఏమైంది, మాస పూర్వ అయింది శుభ్లోపం, మాస పూర్వ. ఇక్కడ మనం ముందే ఉంటున్నాం, ముందే ఎలా మొదలైంది, ఇది కాలవాచక శబ్దము అని మొదలైంది కనుక మాసం కాలవాచక శబ్దం కనుక అది మనకి ఉపసర్జన సంజ్ఞ పొంది పూర్వమైంది, మాస పూర్వ అయింది, మాస పూర్వ, మాస పూర్వ ప్లస్ సు, మాస పూర్వ ప్లస్ రు, మాస పూర్వ అంతే అయిపోయింది ఇక్కడికి, అంటే నెల చిన్నవాడు అని అర్థం. అలాగే వాక్ కలహ, ఇది నేను మీకు ఒక్కసారి నేను దీనికి వేరే శుభాధికార్యాల్లో కొంచెం వేరే సూత్రం వస్తుంది దీనికి, అది నేను చూపించాల్సి వస్తుంది, 253 అయింది. వాక్ కలహ, వాచా కలహ అంటే వాక్ అనే దానికి మనకి ప్రాతిపదిక శబ్దం ఏమిటి, మూల శబ్దం వాచ్ అనేటటువంటిది, అంచేత వాచ, వాచ్ అనేటటువంటిది
అది చకారాంతం హలంత శబ్దం కనుక దానికి వాచ అనే తృతీయ ప్రయోగం అది. అంచేత వాచ కలహ అంటే మాటలతోటి కలహించువాడు అని అర్థము. అంచేత మాటలతోటి అంటే వాచ కనుక దీనికి శబ్దం వాచ్ ప్లస్ టా కలహ ప్లస్ సు, వాచ్ ప్లస్ టా కలహ ప్లస్ సు అనేటటువంటి ఇక్కడ మనం లాలౌకిక గర్వాక్యం తయారు చేశాము. టా సు శుభలోపం జరిగిన తర్వాత వాచ్ కలహ అయింది. ఈ వాచ్ కలహ అనేది వాక్ కలహ చెయ్యాలి. ఒకటి రాశాను నేను ఇది ఉత్తనే చోహ్ కుహ్ అంటే ఏం లేదు, చా ప్లేస్ లో కా వస్తుంది అని అర్థం అంతే. వాచ్ వాచ్ పోయి వాక్ అవుతుంది అని ఇది సూత్రం 8:2:30 చోహ్ కుహ్ అనేది. శునాశుహు వేరే సూత్రం అది చెప్పానా, అది కాదు. చోహ్ కుహు అంటే చా బదులు కా వస్తుంది. సూత్రాన్ని ఇలాగే రాసి ఉంటాయండి, అంతకంటే గొప్ప విషయం ఏం లేదు ఇక్కడ. అంచేత ఇక్కడ మనకి చోహ్ కుహు అంటే చా బదులు కా వచ్చింది. అంచేత వాచ్ కలహ చోహ్ కుహు అని సూత్రం చేత వాక్ కలహ అయింది. అది వాక్ కలహ, వాక్ ప్లస్ కలహ వాక్ కలహ డిఫాల్ట్. వాక్ కలహ ప్లస్ సు, వాక్ కలహ ప్లస్ రు, వాక్ కలహ అయిపోయింది. నేను ఈ సూరు అని ఎందుకు అనేస్తున్నానంటే ఈ సూత్రాలు మీకు చెప్పాను. సూ అనేది మనం పెట్టేటటువంటి ప్రత్యయం, ఆ సూత్రం సోజస్ మోట్ సూత్రం చేత సూ ప్రత్యయం పెడతాం. ససజు షోరుహు అనే సూత్రం చేత సూ ప్లేస్ లో రుత్వం వస్తుంది, రు వస్తుంది. తర్వాత కరవసానియోర్ విసర్జనీయ అనే సూత్రం చేత ఆ రూ ప్లేస్ లో విసర్గ వస్తుంది అనమాట. సో ఇవి నేను ఇంకా అస్మానం అవి రిపీట్ చేయటం లేదు. మీలో మీరు అనుకుంటూ ఉంటే బాగుంటుంది, మీకు అలవాటు అయిపోతాయి. ఇప్పుడు నేను చెప్పగలిగినట్లు మీరు చెప్పగలిగేస్తారు 4 సార్లు అనుకుంటే, అంతకంటే అందుకని అవి చెప్పటం లేదు. అయిపోయింది. తర్వాత హరిత్రాత, ఇది హరి హరినా త్రాత, హరిచేత రక్షింపబడిన వాడు అని అర్థం అనమాట. తృతీయ హరి టా త్రాత అనేది ఇక్కడ శబ్దము తాంతం కదా, త్రాత ప్లస్ సు మళ్ళీ ఇక్కడ ప్రత్యయం. ఇది ప్రత్యయం మామూలుగా దీన్ని విడదీసాం అనమాట, లాలోపిక గర్వాక్యం చేసాము. శుభలోపం హరి త్రాత, హరి త్రాత అనే దాంట్లో హరిణ ఈ తృతీయాంతం కనుక కర్తృకరణే కృత బహుళం. ఇక్కడ కర్తృ కరణ అనేటటువంటి ప్రధమా నిర్దిష్టం అయ్యేవి కనుక హరి అనేది కర్తృ శబ్దం కనుక అది ఉపసర్జన సంజ్ఞ పూర్వనిపాత వచ్చి హరి ముందు వస్తుంది కనుక హరి త్రాత అయింది. హరి త్రాత ప్లస్ సు, సు ప్లస్ లో రు, రూ ప్లస్ లో విసర్గ, హరిత్రాత. తర్వాత నఖ భిన్న, నఖై భిన్న గోళ్ల చేత అంటే ఒక గోరుతో గేరంగా గోళ్ల చేత చీలుస్తాం కనుక దాన్ని బహువచనం తీసుకున్నారు. నఖై భిన్న, నఖముల చేత భిన్నము చేయబడినది. తృతీయ అంచేత ఇక్కడ నఖ నఖై అంటే బహువచనం టాభ్యాం భిస్ కనుక నఖ ప్లస్ భిస్ అని పెట్టాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నఖై అని బహువచనం వాడాం కనుక 10 గోళ్ళు ఉంటాయి కదా, మోర్ దాన్ 2. అంచేత ద్వివచనము ఏకవచనం పనికిరావు కనుక బహువచన శబ్దం నఖై అని వాడాం కనుక నఖైని అలౌకికం చేస్తే ఏమవుతుంది, నఖ ప్లస్ భిస్ టాభ్యాం భిస్ బహువచన ప్రత్యయం భిస్. అంచేత నఖ ప్లస్ భిస్ భిన్న ప్లస్ సు, శుభలోపం నఖ భిన్న, నఖ భిన్న, నఖ భిన్న ప్లస్ సు, నఖ భిన్న ప్లస్ రు, నఖ భిన్న అయిపోయింది. తర్వాత ఏ వాత ఛేద్యం అంటే వాతేన ఛేద్యం అంటే గాలి చేత ఛేదింపబడినది, గాలి చేత ఛేదింపబడినది వాతేన ఛేద్యం అని అర్థం అనమాట. అంచేత వాత అనేది శబ్దం ఇది, వాత ప్లస్ టా ఛేద్య ప్లస్ సు. ఇక్కడ సూత్రం ఏమిటంటే కృత్యై అధికార్థ వచనే, ఇది ఇందాక మనం అక్కడ అందుకే సూత్రం ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అధికార్థము అంటే కూడా అర్థవాదము అనే అర్థంలో అని చెప్పాను నేను. అంచేత ఇక్కడ అధికార్థంలో వాడుతున్నాడు అనమాట, హీనార్థంలో వాడుతున్నాడు అంటే వాతేన ఛేద్యం గాలి చేత కొట్టివేయబడేది ఛేదింపబడేది అని ఇక్కడ పెట్టాడు అనమాట. అంచేత వాత ఛేద్య అంటే వాత ఛేద్య వాత ఛేద్యం అయింది. ముందు ఇవే ఉంటాయి, సమర్థ పదవిధి ప్రాక్కడారా సమాస సుప్ సుప, అక్కడ సహసుప అని రాసేవాళ్ళం, ఇక్కడ సుప్ సుప, రెండు సుబంతాలే ఉంటాయి ఇక్కడ, ఆటోమేటిక్ గా సుబంతాలే ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే మనకి ఇది తత్పురుష సమాసాలు అంటే విశేషణ విశేషాలు కనుక ఒకదానికి విభక్తి ప్రత్యయం చేరినా అది కూడా మనకి రెండు కూడా ఒకే శబ్దాలు ఉంటాయి కనుక సుబంతాలే ఉంటాయి కనుక. ఎందుకంటే అది మొదటిది విశేషణం, దానికి విభక్తి ప్రత్యయం ఉంటుంది అంటే అది కూడా విభక్తి ప్రత్యయం ఉంది అంటే అది సుబంతమే, రెండోది సుబంతమే కనుక ఇక్కడ సుప్ సుప అనే సూత్రం రాస్తాం. సహసుప అవసరం లేదు, రాసినా తప్పేం కాదు కానీ అవసరం లేదు, దీనికి సుప్ సుప అని రాయించి పెట్టుకు తత్పురుష సమాసాలకి. తర్వాత అక్కడేమో అవ్యయీభావ అని రాశాము, ఇక్కడేమో తత్పురుష అని రాయాలి.
అది అంటే ఇది ఒక సూత్రం, అక్కడ అవిభావ సమాసం దీనికి పేరు అని అధికార సూత్రం. ఇక్కడ తత్పురుష, తత్పురుష సమాసం దీనికి పేరు, ఇది ఇక్కడ అధికారోయం అంటారు, ఇది అధికార సూత్రం. తర్వాత విభాష 2:1-11 అక్కడ అదే సూత్రం, ఇక్కడ అదే సూత్రం, ఆ తర్వాత వచ్చినవి ఇవన్నీ. ఇది మొదటిది. ఇంకా మన దాంట్లో మీకు ఇక్కడ ఏం చెప్పాలంటే, నేను ఈ శుభాధికార్యాల్లో మీకు వచ్చేటటువంటి సూత్రాలు కూడా నేను కొన్ని సూత్రాలు రాశాను. ఒక్కొక్క సమాసానికి ఒక్కొక్క శుభాధికార్య సూత్రాలు వస్తాయి. ఏ సమాసం ఇది ఇప్పుడే రాశాను, నేను ఇవాళే రాశాను, చూసి ఓ పక్కన రాద్దాము, మీకు చెప్పేందుకు వీలుగా ఉంటుందని. అంచేత ఇక్కడ ఏ సమాసంలో ఏ సూత్రం వాడాలి, ఇవన్నీ శుభాధికార్యాల్లో వాడేవే, ఇక్కడి నుంచి వాడేవన్నీ శుభాధికార్యాల్లో వాడే సూత్రాలే. సోజిస్ మోడ్ దగ్గర మొదలది. ఈ మధ్యలో రాయలేదు, అది స్టాండర్డ్ సేమ్ 7 or 9 టెంప్లేట్ మధ్యలో ఉంటుంది, అదే ఇంపార్టెంట్. ఇవి ఇవి శుభాధికార్యాలకు సూత్రాలు. ఇప్పుడు అన్ని మనం వాడుతున్నది ఎక్కువగా ఉండేవి ఇందులో సోజస్ మౌట్, ససజు షోరుహు, కరవసాన్యోర్, విసర్జనీయ అనేటటువంటివి ఇక్కడ ఎక్కువగా వాడేటటువంటి సూత్రాలు. అంటే ఇప్పుడు నఖ భిన్న హరిత్రాత ఇలా విసర్గలు వచ్చేవన్నింటికి కూడా ఈ మూడు సూత్రాలే. ఇదేమో ప్రత్యయం పెట్టడానికి, ఇది సా ప్లేస్ సూ ప్లేస్ లో ఈ సూ ప్రత్యయం వస్తుంది, సూ ప్లేస్ లో రూ పెట్టడానికి, రూ ప్లేస్ లో విసర్గ పెట్టడానికి ఈ మూడు సూత్రాలు అన్నమాట ఇవి. ఏమండి తర్వాత ఇప్పుడు కొన్ని అమ్మ అనేవి కొన్ని వస్తాయి, ఇందులో కూడా అమాదేశం జరిగేది ఉంటుంది అనమాట. ఇక్కడ అమాదేశం జరిగే సూత్రం ఏంటంటే అతోమ, అతో అమ్మ అంటే అతహ అమ్మ అనమాట. అంటే అదంతమైన, అతహ అంటే అత్ అంటే అకారాంతము అని అర్థం. అత్ అంటే అకారాంతము, మనం గుణాలు అనే దాంట్లో కూడా అదేం గుణ అత్ ఏంగు గుణ, ఇది అదేం గుణ అనేటటువంటి సూత్రాలు. అదేం గుణ అంటే అర్థం ఏమిటి, అత్ ప్లస్ ఏంగ్, ఏంగ్ అంటే ఏ ఓంగ్ అనేటటువంటి ప్రత్యాహారం. అంటే ఏంగ్ అంటే ఏ ఓ, అత్ అంటే పొట్టి అకారం, పొట్టి ఆ పొడుగు ఏ దీర్ఘ ఏ, అసలు ఎలాగో పొట్టి ఏ పొట్టి ఏ బో ఉండవు కనుక బాధ లేదు, ఆ ఏ ఓ వీటిని గుణాలు అంటాము. దీనికే సూత్రం అదేం గుణ, ఇది మీకు సంజ్ఞా ప్రకరణంలో వస్తుంది అనమాట. అలాగే వృద్ధి ఆదేచ్, పాణిని గ్రామంలో మొట్టమొదటి సూత్రం ఇదే, వృద్ధి ఆదేచ్. వృద్ధులు అంటే దేన్నంట మనం, ఆదయిచ్ అంటే ఆత్ ఐచ్, అత్ అంటే అకారము, ఆత్ అంటే ఆకారము, ఐచ్ అంటే ఐ ఔచ్ అనేది ప్రత్యాహారము, ఐ అవు అంటే ఆ ఐ అవుని వృద్ధులు అంటాము, ఆ ఏ ఓ వీటినేమో గుణాలు అంటాము అని సూత్రాలు వచ్చాయి. అది ఎందుకు చెప్పానంటే ఇక్కడ అత్ అంటే అతోం అంటే, అలాగే అత్ అంటే ఇక్కడ అకారము, అకారాంతమైనటువంటి శబ్దానికి సోమును పరమైనప్పుడు, అంటే సోమ్ అంటే ఏంటనమాట, సూ ప్లస్ అమ్మ, సూ అంటే ప్రథమా విభక్తి ప్రత్యయం ఏకవచన ప్రత్యయం, అమ్మ అంటే ద్వితీయ ఏకవచన ప్రత్యయాలు ఉన్నాయి. అంటే మీకు అదంతమైనటువంటి దానికి ప్రథమా విభక్తి ఏకవచన ప్రథమ ద్వితీయ ప్రత్యయాలు ఉన్నప్పుడు వాటి ప్లేస్ లో అమాదేశం అవుతుంది అని దీని సూత్రం. అంటే మనం ఈ అమాదేశం చేయడానికి అక్కడేం చెప్పుకున్నాం మనం, అవిభావ సమాసాల్లో నా వ్యయీభావాదతోంతు పంచమ్యాహ అనే సూత్రం ద్వారా అక్కడ అమాదేశం చేసాం మనం. ఇది అవిభావ సమాసం కాదు కదా, ఇక్కడ సూత్రం అతోమ్ అంటే అతో అమ్మ అంటే అత్ ఆదేశం అంటే అదంతమైనటువంటి అవ్యయానికి, అదంతమైనటువంటి అవ్యయ శబ్దాలకి మనకి ఆ ప్రథమ ఏకవచన ద్వితీయ ఏకవచన ప్రత్యయం పరమైనప్పుడు అమాదేశం అవుతుంది అనేది ఈ సూత్రము. అమె పూర్వ అక్కడ అదే సూత్రం, ఇక్కడ అదే సూత్రం. అమాదేశం ఎప్పుడైతే అయిందో పూర్వరూపం ఏకాదేశం అయిపోయి ఈ ఆపోయి ఇక్కడ ఉమ్ము మిగులుతుంది, ముందర ఏదుంటే అది మిగులుతుంది, దాంతోపాటు అమాదేశం అయిపోతుంది అనమాట. అంచేత అక్కడ నావ్యయీ భావాదతోంతు పంచమ్యాహ అమి పూర్వ అక్కడ వాడాం, ఇక్కడ అతోము అమి పూర్వ అనేవి ఇక్కడ వాడతాము అనమాట. ఇంతవరకు మీరు తెలుసుకోండి. ఇలాగే సమాసాన్ని బట్టి ఇవన్నీ కూడా మీకు శుభాధికార్యాల్లో వచ్చే సూత్రాలు అనమాట. ఇది ఏ సమాసం వస్తే ఆ సమాసంలో దాన్ని మనం చెప్పుకుందాము. సో ఇక్కడ క్లోజ్ చేస్తామండి. మళ్ళీ మనం విల్ మీట్ ఆన్ మండే, ఫ్రైడే లేదు, ఎందుకంటే బుధవారం పెట్టుకున్నాం కానీ ఫ్రైడే హాలిడే, ఫ్రైడే సాటర్డే సండే ఉండదు, మళ్ళీ మండే నాడు విల్ మీట్ రైట్ అండి, ఉంటాను. హ్యాపీ వీకెండ్. ధన్యవాదాలు ఆచార్య. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే అండి. ధన్యవాదాలు.